క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో తొంభై సంవత్సరాల యోధుడు కన్నుమూశాడు గత కొన్ని సంవత్సరాలుగా లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న క్యాస్ట్రో తుది శ్వాసను విడిచాడు కమ్యూనిస్ట్ సిద్ధాంతాల కోసం పరితపించిన ఆయన పంతొమ్మిది వందల ఆరు నుంచి రెండు వేల ఎనిమిది వరకు క్యూబా అధ్యక్షుడుగా ఉన్నాడు అసలు ఈ ఫిడెల్ క్యాస్ట్రో ఎవరు ఆయన సిద్ధాంతాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈగల్ మీడియా అందించే ఈ ఎక్స్క్లూజివ్ వీడియో చూడాల్సిందే ఫిడెల్ క్యాస్ట్రో క్యూబాలోని మయారీ పట్టణానికి సమీపంలో ఉన్న బిరాన్ అనే గ్రామంలో ఆగస్టు పదమూడు పంతొమ్మిది వందల ఇరవై ఆరున జన్మించాడు క్యాస్ట్రో పూర్తి పేరు ఫిడెల్ ఆల్హాంద్రో క్యాస్ట్రో క్యూబా రాజకీయ నాయకుడు మరియు విప్లవకారుడు క్యాస్ట్రో క్యూబాను పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి నుండి రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి వరకు పరిపాలించాడు ఇతను క్యూబా నియంత బాటిస్టను సాయుధ పోరాటం ద్వారా తొలగించి అధికారం చేపట్టాడు క్యూబాను పశ్చిమార్ధ భూగోళంలో మొట్టమొదటి సామ్యవాద దేశంగా మార్చాడు ఇతడు అమెరికాకు అమెరికా గూఢాచారి సంస్థ సిఐఏ కాస్ట్రోను హత్య చేయడానికి మొత్తం ఆరు వందల ముప్పై ఎనిమిది సార్లు విఫల యత్నం చేసింది ఇతడు కాల్చే చుట్టలో బాంబు పెట్టి అతను స్కూబా డ్రైవింగ్ సూట్ లో ప్రాణాంతకమైన ఫంగస్ ను ఉంచడం వంటి పలు వినూత్న విధానాలతో హత్యా ప్రయత్నం చేసింది మాఫియా తరహాలో ను కాల్చివేయడానికి కూడా ప్రయత్నించింది ఆఖరికి అతని మాజీ ప్రియురాలు మరిటా లోరించ్ ద్వారా కూడా ఇతన్ని హత్య చేయుటకు సిఐఏ ప్రయత్నించింది కానీ ప్రతిసారి క్యాస్ట్రో మృత్యుంజేడై బయటపడి అమెరికాకు పక్కలో బల్లమై ఎదురు నిలిచాడు క్యాస్ట్రో ఇతని తండ్రి స్పెయిన్ దేశం నుండి వలస వచ్చిన చెరుకు తోటల పెంపకదారుడు క్యాస్ట్రో తల్లి రుచ్ గోంజలిచ్ ఇంటి పని మనిషి క్యాస్ట్రోకి పదిహేనేళ్ల వయసు వచ్చేదాకా తండ్రి ఏంజల్ క్యాస్ట్రో మరియా లూయిసా అర్గోటా అనే మరో మహిళతో వివాహమైంది బాల్యంలో క్యాస్ట్రో అనేక పరాయి గిల్లల్లో పెరగడమే కాకుండా వివాహేతర సంతానంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది క్యాస్ట్రో పంతొమ్మిది వందల నలభై ఏడులో క్యూబన్ పీపుల్స్ పార్టీలో చేరాడు పంతొమ్మిది వందల యాభైలో హవానా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు తర్వాత క్యాస్ట్రో హవానాలోనే న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాడు పంతొమ్మిది వందల యాభై రెండులో క్యూబా ప్రతినిధుల సభ కొరకు జరగబోయే ఎన్నికల్లో పోటీ చేశాడు కానీ అదే సమయంలో బటిస్తా మిలిటరీ కుట్ర ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుని రాజ్యాంగాన్ని బహిష్కరించి క్యూబాలో నియంతృత్వాన్ని నెలకొన్నాడు క్యాస్ట్రో బటిస్టా నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రహస్య విప్లవ వర్గానికి నాయకత్వం వహించాడు జూలై ఇరవై ఆరు పంతొమ్మిది యాభై మూడున క్యాస్ట్రో దళాలు శాంటియాగో దెక్యూబా నగరంలోని మోన్కాడా సైనిక స్థావరాన్ని ముట్టడించాయి ఈ ముట్టడిలో పట్టుబడటంతో క్యాస్ట్రోకు పదిహేను సంవత్సరాల కారాగార శిక్ష విధించబడింది కానీ పంతొమ్మిది వందల యాభై ఐదులో బటిస్టా ఇతని విడుదల చేశాడు విడుదలైన వెంటనే క్యాస్ట్రో తన మొదటి తిరుగుబాటు జరిగిన రోజు స్మారకంగా జూలై ఇరవై ఆరు ఉద్యమం అనే పేరుతో ఒక విప్లవ దళాన్ని నిర్మించాడు ఈ విప్లవ దళంతో క్యాస్ట్రో మెక్సికోకు ప్రవాసం వెళ్ళాడు అక్కడే ప్రఖ్యాత విప్లవకారుడు చెగేవారా వీరితో కలిశాడు మొత్తం ఎనభై రెండు మందితో కూడిన ఈ విప్లవ దళం మరలా తిరిగి మరలా తిరిగి డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై ఆరులో క్యూబాలో కాలుమోపింది ఈ దళంలోని డెబ్బై మంది వెంటనే చంపివేయబడ్డారు క్యాస్ట్రో అతని సోదరుడు రౌల్ క్యాస్ట్రో మరియు చెగేవేరాలతో కూడిన మిగిలిన పన్నెండు మంది క్యూబా ఆగ్నేయ ప్రాంతంలోని సియోరా మోస్తా పర్వత శ్రేణిలో పాడిపోయారు ఆ పర్వత ప్రాంతంలోని చుట్టుప్రక్కల ప్రజలు క్యాస్ట్రో విప్లవ దళంలో చేరారు క్యాస్ట్రో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ నెలలో తన విప్లవ దళంతో హవానాకు బయలుదేరాడు మార్గమధ్యంలో అతనికి లభించిన ప్రజాదరణ చూసిన బటిస్టా జనవరి ఒకటి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిన దేశం విడిచి పారిపోవడం క్యూబా నాయకుడిగా క్యాస్ట్రో అధికారాన్ని చేపట్టాడు అధికారాన్ని చేపట్టిన వెంటనే క్యాస్ట్రో అమెరికాతో సహా విదేశీయులందరి మరియు స్వదేశీయుల ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకున్నాడు ఈ చర్యల మూలంగా అమెరికాతో దౌత్య వ్యాపార సంబంధాలు దెబ్బతినడంతో క్యాస్ట్రో అప్పు ఆయుధాలు ఆహార సరఫరా ఇత్యాది వాటి కొరకు సోవియట్ యూనియన్ కు దగ్గరయ్యాడు క్యాస్ట్రో క్యూబా సహజ వనరులన్నింటినీ జాతీయం చేశాడు వ్యవసాయాన్ని సమిష్ఠగా నిర్వహించాడు క్యూబాలో ఏక పార్టీ పాలనతో సోషలిస్ట్ రాజ్యాన్ని నెలకొల్పాడు దీంతో అనేక మంది ధనవంతులైన క్యూబాలను దేశం విడిచి వెళ్లిపోయారు క్యాస్ట్రో క్యూబాలోని అమెరికా కంపెనీలన్నింటినీ స్వాధీనం చేసుకోవడంతో ఆగ్రహించిన అమెరికా పంతొమ్మిది వందల అరవైలో క్యూబాతో అన్ని రకాల వ్యాపార ఒప్పందాలను రద్దు చేసుకుంది Like and subscribe Eagle Media Works